ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కొండపోత వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. గతంలో ఉపరితల పరివర్తన ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపరుతున్న నేపథ్యంతో పాటు కూడా ఈసారి అన్నదాత మాత్రం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం కూడా ఈసారి ముందుగాలనే ఒక మెట్ట పత్తి సాగుతో పాటు ఇతర పంట వేసిన రైతన్న మాత్రం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లాలో ఉన్న కేతపల్లి మండలం మూసి ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరడంతో పాటు కూడా అధికారులు మాత్రం కూడా 5 గేట్లను కూడా 2 అడుగుల మేరకు ఒక 10,000 క్యూసెక్ల నీరు మాత్రం కూడా దిగువ ప్రాంతానికే విడుదల చేస్తున్నారు. ఏదైతే మొత్తం మూసి నది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం కూడా 640 అడుగులు చేరుతుండటంతో పాటు కూడా దిగువ ప్రాంతంలో ఉన్న మూసి పరిహార ప్రాంతంలో కూడా ఏ ఒక్క జాలరం కూడా చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు మాత్రం కూడా 2వ ప్రమాదిక హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే కృష్ణానది పరిసర ప్రాంతాల్లో కూడా ఏదైతే నాగార్జున సాగర్ 2 తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణ మాతగా విరాజిల్లుతున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రోజుకు వరద తాకిడి పెరగడంతో పాటు కృష్ణమ్మ పరిసర ప్రాంతాల్లో మాత్రం కూడా నాగార్జున సాగర్ మొత్తం కూడా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు గాను ప్రస్తుత నీటి మట్టం 567 అడుగులకు రావడంతో పాటు కూడా ఈ విధంగా అధికారులు మాత్రం కూడా ఎప్పటికప్పటికీ కూడా అక్కడ కృష్ణా దిగువ ప్రాంతంలో ఉన్న అధిక ప్రజలకు మాత్రం కూడా ఏదైతే ప్రమాద హెచ్చరిక బోర్డు చేస్తున్నారు. ఇంకా కూడా మొత్తం నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టంతో పాటు కూడా నీటి సామర్థ్యం 312 టీఎంసీలు గాను ప్రస్తుతం అయితే 247 పాయింట్ కూడా 27 టీఎంసీలో నీరు ఉన్నట్టు కూడా అధికారులకు చేస్తున్నారు. ఇదే తర్వాత కూడా శ్రీశైలం ఎగువ నుంచి కూడా శ్రీశైల ప్రాజెక్టు నుంచి కూడా సుమారు రోజుకు 45,000 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండటంతో పాటు అదే తర్వాత కూడా దిగువ ప్రాంతానికి కూడా మాత్రం కూడా 4,000 క్యూసెక్ల వరద నీరు మాత్రం కూడా దిగువ ప్రాంతానికి మాత్రం కూడా విడుదల చేస్తున్నారు. ఇటు నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పరిపోతున్న పాటు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కూడా రాకపోకలు మాత్రం కూడా అంతరాయం కలుగుతున్న ప్రాంతాల్లో మాత్రం కూడా పోలీస్ శాఖతో పాటు కూడా ఏదైతే వాతావరణ శాఖ అధికారితో పాటు కూడా అధికార యంత్రాంగం కూడా మాత్రం కూడా ప్రమాద స్థాయి యొక్క ఉన్న ప్రాంతాలు మాత్రం కూడా ఎవరు కూడా తిరగొద్దు. ఇంకా బంగాళాఖాతంలో ఇంకా 2 రోజుల పాటు కూడా ఒక తెలంగాణ వ్యాప్తంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంతో పాటు కూడా ప్రజలు అవసరం ఉంటే బయటికి వెళ్ళాలి తప్ప అనవసర సమయంలో కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళి ప్రమాదాన్ని మాత్రం కూడా కొని తెచ్చుకోవద్దంటూ కూడా అధికారులు మాత్రం కూడా ప్రమాదక హెచ్చరిక బోర్డు మాత్రం కూడా జారీ చేస్తున్నారు. అదేవిధంగా కూడా సూర్యాపేట జిల్లాలో ఉన్న సూర్యాపేట పట్టణంలో ఉన్న పెద్ద చెరువు వరద నీరు కూడా ఒకసారిగా చెరువు అలుగుపోయడంతో కూడా వరద నీరు మాత్రం కూడా రోడ్లపైకి కూడా ప్రవహిస్తున్న నేపథ్యంతో పాటు కూడా అనంతరం కోదాడకు వచ్చే ప్రధాన రహదారి మాత్రం కూడా రాకపోకలు అంతరాయం కలగడంతో పాటు అయితే వాహనదారులు మాత్రం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా కూడా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నర్సింపేట దగ్గర కూడా వరద మూసి పరిహార ప్రాంతాల మొత్తం కూడా చెరువులు మొత్తం పూర్తి స్థాయిగా నిండడం నేపథ్యంతో పాటు కూడా వరద నీరు మొత్తం రోడ్డుపైకి వచ్చడంతో పాటు కూడా సూర్యాపేట ఏదైతే దురాజపల్లి నుంచి కూడా మహమూదాబాద్ పోయే ఒక కోల వాహనం కూడా ఒక కాదులో కూడా బోల్తపడడంతో పాటు కూడా ఒక డ్రైవర్ మాత్రం కూడా సురక్షితంగా బయటపడ్డాడు. సుమారు 150,000 విలువ చేసే కోళ్ళు మాత్రం కూడా మొత్తం ఉచితంతో పాటు కూడా సమీపం ఉన్న ప్రజలు మొత్తం కూడా కోళ్ళ మాత్రం కూడా తీసుకెళ్లడంతో పాటు కూడా ఒక అయితే అది యజమానికి మాత్రం కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఏదైతే మాత్రం మూసి నది పరిసర ప్రాంతం కూడా మూసి మొత్తం పూర్తిగా నిండడం 5 గేట్లను కూడా 2 ఫీట్ల మేరకు ఎత్తడంతో పాటు సమాచారం అందుకున్న అయితే పర్యాటకులు మాత్రం కూడా మూసి నది యొక్క అందాలను తిలకిస్తుంటూ కూడా పర్యాటకులు తాకిన మాత్రం కూడా మూసి ప్రాజెక్టుకు భారీ జరిగింది. అయితే ప్రమాదిక అంచులో ఉన్న మాత్రం మూసి ప్రవహిస్తున్న వలిగొండ నుంచి కూడా ఏదైతే వాడపల్లి వరకు కూడా ఎంతైతే మూసి ప్రవహిస్తుందో భారీ ఎత్తున వరద నీరు రావడం అదే ప్రాంతం నుంచి కూడా పై ఎగువ నుంచి వస్తున్న వరద నీరు మొత్తం దిగుకు అదేవిధంగా విడుదల చేయడంతో పాటు కూడా మత్స్యకారులతో పాటు కూడా ఎవరు మూసి నది పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళొద్దట్టు కూడా అధికారులతో చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం కూడా ఇంకా గత 2 రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షం ఉన్న నేపథ్యంతో పాటు మాత్రం ప్రజల మొత్తం కూడా అప్రమత్తం ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజా సమాచారం. కేంద్ర ప్రసన్న సైకిల్తో రాంబాబు, ప్రైమ్ 9 న్యూస్, నల్గొండ నుంచి. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.